హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామందికి యాప్లో కోర్స్ ఎలా తీసుకోవాలి, కోర్స్లో ఏవే క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ అనేది ఫుల్గా ఉంటుందా, లేకపోతే ఎలా తయారు చేస్తారు ఏంటి అని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈరోజు మనం యాప్లో ఉన్న కోర్సు అది మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాము. దానికంటే ముందు డిస్క్రిప్షన్లో నేను యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్లో డైరెక్ట్గా డిఎస్సి కార్నర్ అనుకుంటున్న యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసే వచ్చు. ఇంకా లేదు చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తే, మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కనుక చూసుకుంటే కంటెంట్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ అనేవి ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే ఓన్లీ టెస్ట్ లాగా ఉంటాయి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిందో, సో రివిజన్ కోసం ఆ టెస్ట్లు రాసుకోవడానికి ఆ కోర్స్ బాగుంటుంది. ఇక కంటెంట్ కోర్స్ వచ్చేసి కనుక మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ కంటెంట్ కోర్స్లో కనుక చూసుకుంటే మీకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏదైతే కంటెంట్ ఉంటుందో, సో అదంతా కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏవైతే సిక్స్త్ సెవెంత్ మారిన ఎన్సీఆర్టీ ఉన్నాయో, సో అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ 2023లో మన ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మళ్ళీ ఆ క్లా అంటే సిక్స్త్ సెవెంత్ ఈ సిలబస్ అని చెప్తే మళ్ళీ ఇబ్బంది పడుకుంటూ ఉంటారు కదా అని చెప్పి అవి కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించిన ఓన్లీ పీడిఎఫ్స్ అన్నమాట. ఈ థర్డ్ టు ఎయిత్ క్లాస్ కంటెంట్ వీడియోస్ క్లాసెస్ కోర్స్లో మీకు నైన్త్ టెన్త్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఓన్లీ పీడిఎఫ్స్, సో నైన్త్ క్లాస్ అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్స్ తయారు చేసి, టెన్త్ క్లాస్ అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్స్ తయారు చేసి మీకైతే ఇక్కడ ఫ్రీగా పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ప్రతి క్లాస్లో సబ్జెక్ట్ వైజ్గా మీకు అన్ని క్లాసెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్, సో ప్రతి లెసన్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రతిది కూడా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్. మీరు చూసుకుంటే ఫ్రీ వీడియోస్ అనేవి కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా కోర్సులోకి వెళ్ళి కిందకి స్కిప్ చేసినట్టయితే ఇక్కడ చూసారా ఫ్రీ కంటెంట్ అని చెప్పు ఉంది, అక్కడ పీడిఎఫ్ అలాగే క్లాసెస్కి సంబంధించి ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఒకసారి మీరు చూసి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అప్పుడు మీరు తీసుకోవచ్చు. అలా మీరు కిందకి వెళ్ళినట్టయితే బై నౌ అని ఉంటుంది, అక్కడ నుంచి మీరు కోర్స్ అనేది అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా నైన్త్ క్లాస్ ఓన్లీ మీకు ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో సో మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి కానీ, మ్యాథ్స్కి సంబంధించి కానీ, మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఉంటాయి, బయాలజీ కానీ, ఇలా నైన్త్ టెన్త్ ఓన్లీ మీకు పీడిఎఫ్సే ఉంటాయి. ఇక్కడ సిక్స్త్ క్లాస్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఎన్సీఆర్టీ సిలబస్ ఉన్నదో సో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ మ్యాథ్స్ అనేది ఉంది, ఎన్సీఆర్టీ బ్యాలెన్స్, అవి కూడా మీకు డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అయిపోతాయి ఇంకొన్ని డేస్లో. సో ఇవేంటి అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి దగ్గర లేని వాళ్ళు, అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి అన్ని జిరాక్స్ తీయించుకున్న చదివి చేసేసరికి మీకు చాలా టైం పడుతుంది. సో ఇందులో ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో పీడిఎఫ్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసి ఉంటాం కాబట్టి మీరు లెసన్ విని పీడిఎఫ్ అనేది చదువుకుంటే ఇంకా మీకు ఫుల్ ప్లెజ్డ్గా అయితే అర్థమవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సపోజ్ ఇక్కడ చూసారా కొన్ని కొన్ని పీడిఎఫ్లు అయితే ఇలా డిజిటల్గా తయారు చేయడం జరుగుతుంది, అన్నీ నేనే తయారు చేస్తాను. సో ప్రతి లైన్ కూడా మీకు కవర్ అవుతుంది, బిట్ అనేది కూడా ఎక్కడా స్కిప్ అవ్వదు. కొన్ని కొన్ని అయితే మీకు పిక్చర్స్తో సహా ఇంకా క్లారిటీగా ఐడెంటిఫై అవ్వడానికి పిక్చర్స్ని కూడా ఇన్సర్ట్ చేసి కొన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకి ప్రతి లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు బిట్స్ రూపంలో ఇలా పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి కోర్స్కి సంబంధించి కనుక చూసుకుంటే కంటెంట్ కోర్సు, ఇందులో మీకు మొత్తం అన్నీ కూడా ఫుల్ ప్లెజ్డ్గా అప్లోడ్ చేయబడి అయితే ఉన్నాయి. ఇక మనకి టెస్ట్ కోర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే 1 to 8 క్లాస్కి సంబంధించిన టెస్ట్లు అనేవి ఉంటాయి ఇందులో. 1 to 8 క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్టు, ఇప్పుడు సపోజ్ ఫోర్త్ క్లాస్ తీసుకుంటే ఇంగ్లీష్, తెలుగు, ఈవీఎస్, మ్యాథ్స్ అని, అలాగే సెవెంత్ క్లాస్ తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇలా సోషల్లో ప్రతి లెసన్కి సంబంధించి అన్ని లెసన్ వైజ్ అనమాట. ఇప్పుడు సైన్స్ తీసుకుంటే జీవుల్లో పోషణ అనే ఒక లెసన్ మీరు చదువుకున్నారు, సో అందులో ప్రాక్టీస్ బిట్స్గా మీరు ఇవి చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే రివిజన్కి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎయిత్ క్లాస్ న్యూ సిలబస్, సపోజ్ జియోగ్రఫీ ఉందంటే వనరులు అనే టాపిక్ నుంచి, సో ఇలా మనకి ప్రతి ఒక్క లెసన్ వైజ్గా కూడా మీకు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే రెండు ఇన్సర్ట్ చేసి ఎందుకు ఇవ్వలేదంటే చాలామంది ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓన్లీ టెస్ట్ సిరీస్ అవసరం అవుతాయి కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది ఇలా సపరేట్గా చేయడం అనేది జరిగింది.
సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ కంటెంట్ కోర్సు వీడియోస్ పీడిఎఫ్ అవసరం అవుతుంది కాబట్టి దాని సెపరేట్ కోర్సుగా అయితే చేయడం జరిగింది. సో ఇది మన యాప్లో ఉన్న కంటెంట్కి సంబంధించి, ఏపీడిఎస్సి కంటెంట్ అలాగే టెస్ట్ సిరీస్కి సంబంధించినవి. అయితే చాలామంది మెథడ్స్ కోర్స్ అనేది కూడా అడుగుతున్నారు. సో టైంని బట్టి మెథడ్స్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాము అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని. ఎందుకంటే బయట చాలా బుక్స్ అనేవి మనకు వచ్చినా సరే అవి ఏవి కూడా అకాడమీవా లేకపోతే ఏ బుక్లోంచి వస్తున్నాయనేది మనకు తెలీదు. కానీ మనకి అకాడమీ బుక్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి, అది బేస్ కాబట్టి, సో దాని ఆధారంగా మెథడ్స్ కూడా చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఒకసారి డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళండి చూడండి, ఫ్రీ కంటెంట్ కూడా చూడండి, నచ్చితే మీరు యాప్ని అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మనకి నెంబర్ అనేది ఉంటుంది కదా కోర్స్ పైన, సో దానికి మీరు కాల్ చేయొచ్చు. ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే చాలామంది ఫ్రీ కంటెంట్ అనేది ఎలా మేడం మేము చేసుకోవాలి అంటే ఎలా టెక్స్ట్ బుక్స్ అవి డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఇలా చేశాక మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది, అక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు ప్రతిదీ కూడా ఏపీ టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ అని, అంటే ఇంతకుముందువి ప్రీవియస్వి, అలాగే తెలంగాణకి సంబంధించి సిలబస్ కానీ, ఏపీ 1 to 10 టెక్స్ట్ బుక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, డిఎడ్ మెథడ్ బుక్స్, మన ఏపీ డిఎడ్ మెథడ్ బుక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా 1 to 10 క్లాస్ కనుక చూసుకుంటే మొత్తం అన్నీ కూడా ఈ మారిన ఏవైతే 9th క్లాస్ న్యూ బుక్స్, 7th 6th న్యూ బుక్స్ ఉన్నాయో ఎన్సీఆర్టీ, అవన్నీ కూడా ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి, చాలామందికి తెలియట్లేదు. అలాగే మీరు లాగిన్ అయినప్పుడు కూడా స్టూడెంట్ లాగిన్ అంటే మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే, అంటే ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అయిన వెంటనే స్టూడెంట్ ఆర్ పేరెంట్ అని అడుగుతుంది, అక్కడ స్టూడెంట్ లాగిన్ అనే ఇవ్వండి. స్టూడెంట్ అని ఇస్తేనే మీరు కోర్స్ పర్చేస్ చేయడానికి అవుతుంది. ఒకవేళ పేరెంట్ అని కనుక ఇచ్చినట్టయితే మీరు కోర్స్ పర్చేస్ చేయడానికి అవ్వదు. సో దానివల్ల మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ నెంబర్ ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో కోర్స్ పైన దానికైతే కాల్ చేయండి. సో ఇది మనకి వీడియోకి సంబంధించి.